అన్నా ఈ వారము మంచి బ్లాక్ బస్టర్ ఒకటి వచ్చింది కొరమీను అనే మూవీ చాలా బాగుంది అన్నా నెపోలియన్ మూవీ మనకి ఇంత వరకు మంచి బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందో మన తెలుగు ఇండస్ట్రీలో ఇయర్ ఎండింగ్ అయితే మంచి హిట్ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది మన కొరమీను అన్నా ఇప్పుడే చూడడం జరిగింది అసలు ఫస్ట్ హాఫ్ మన ఇంటర్వెల్ ట్విస్ట్ వేరే విధంగా ఉంటే సెకండ్ హాఫ్ ట్విస్ట్ మీద ట్విస్ట్ ఉంటుంది మూవీ మాత్రం కొరమీను శ్రీపతి గారు చాలా బాగా డైరెక్షన్ చేసిరన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనకి కంగ్రాచులేషన్స్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయినందుకు సార్ ఇలాంటి ఫిలిమ్స్ ఇంకా రావాలి మంచి మంచి మూవీస్ తీయాలని కోరుకుంటున్నా ఇలా కర్ణ అని క్యారెక్టర్ మన విలన్ క్యారెక్టర్ చేసిన కర్ణ అనేది చూపెట్టే కర్ణ సినిమా ఆయన పేరే కర్ణ కాకపోతే కర్ణ లేదు ఆయనకి వేరే లెవెల్ ఉన్నది సినిమా మాత్రం ఎక్సలెంట్ ఉన్నానా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా మీనాక్షి క్యారెక్టర్ మీకు బాగా గుర్తుంటుంది ఆర్ఎక్స్లో హీరోయిన్ ఎట్లయితే గుర్తుంటుందో ఇలా మీనాక్షి క్యారెక్టర్ అట్లా గుర్తుంటుంది ఆనంద్ రవి గారు చాలా బాగా యాక్ట్ చేసిన హీరో గారు దీంట్లో ప్రతి ఒక్క క్యారెక్టర్ పోలీస్ క్యారెక్టర్ అయినా విలన్ క్యారెక్టర్ అయినా హీరో క్యారెక్టర్స్ అయినా సరే వేరే లెవెల్ ఉంటుంది ఎస్టాబ్లిష్మెంట్ అయితే అసలు మామూలు ఒక్కొక్క క్యారెక్టర్ చూపిస్తారు కానీ అది తీసే విధానం డైరెక్షన్ మాత్రం మళ్ళీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ డైరెక్షన్ ఒక లెవెల్ అంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ మరొక లెవెల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం సీన్కి వేరే వేరే మ్యూజిక్ ఇచ్చిండు మ్యూజిక్ డైరెక్టర్ మూవీ మన బీచ్ మీద జరుగుతుంటుంది చేపలు మరి జాలర్లు ఎట్లయితే ఉంటారో వాళ్ళ కొట్లాటలు ఎట్లంటూ ఉంటారో కాకపోతే జస్ట్ అది చూపిస్తూ స్టోరీ అనేది వేరే ఉంటుంది అసలు బ్యాక్గ్రౌండ్ మాత్రం అది ఒక్కరు తీసుకున్నారు మా బీచ్ మొత్తం సముద్రం అని చేపలు అని కాకపోతే స్టోరీ వేరేలాగా ఉన్నది మూవీ మాత్రము కంపల్సరీ అంటారు కొరమీను సినిమా కంపల్సరీ థియేటర్కో చూడండి మంచి ఎంజాయ్ చేస్తారు టీవీలో చూసి అంత ఎక్స్పీరియన్స్ రాదు మీకు థియేటర్ చూస్తేనే నా మజా ఉంటుంది ఒక మంచి సస్పెన్స్ ఎంటర్టైన్మెంట్ అంటే ఇగో ఈ మూవీ కొరమీను మూవీ మాత్రం బ్లాక్ బస్టర్ కంపల్సరీ వచ్చి వాచ్ చేయాలని కోరుకుంటాను.